మార్గద్రవ్యాలు. నిన్న హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, మార్గద్రవ్యాలకే ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్గా అయిందంట. కాల్ మనీకి, సెక్స్ ర్యాకెట్కి డబ్బులు అప్పులిచ్చి వ్యభిచార కోపంలో దించడానికి నువ్వుండగా దీన్ని ఒక వ్యభిచార కొంపగా నీ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే తయారు చేశారు. సిగ్గు లేకుండా, మనిషి జన్మ ఎత్తలేదు కాబట్టి, నీకు ఆడపిల్లలు లేరు కాబట్టి వాటన్నిటినీ కూడా ప్రోత్సహిస్తూ బెదవాళ్ళలో ఆ రోజు డీజీపీగా ఉన్నటువంటి, సిపిగా ఉన్నటువంటి ఇప్పుడు డీజీపీ గౌతమ్ సేవాంగ్ని సెలవులో పంపించి నీ శాసనసభ్యుల్ని నీ ఎమ్మెల్సీని వెళ్ళనే ఈ సెక్స్ ఆడపిల్లల్ని సెక్స్ ర్యాకెట్లో దించి వ్యభిచార వృత్తిలోకి నీ ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో చేయించుకునే సిగ్గు శరం లేనటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజల్లో గుర్తింపు పొందావు కాబట్టి నీకు 23 సీట్లు ఇచ్చి ఈ పక్కన ఉన్నటువంటి మంగళగిరిలో నీ కొడుకునే కృష్ణానదిలో కలిపారు. నీలాంటి సన్నాసులు, చంద్రబాబు గారి లాంటి వెధవలు, ఇటువంటి మారకద్రవ్యాలకు సంబంధించినటువంటి కానీ ఈ సెక్స్ ర్యాకెట్లు కానీ నడిపేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. గుట్కాలు కావచ్చు, మట్కాలు కావచ్చు, వేకాట క్లబ్బులు కావచ్చు, వేటిని కూడా చట్టపరంగా జరగనటువంటి దేన్ని కూడా జరగటానికి వీలు లేదని చెప్పి ఈ రాష్ట్రంలో ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎక్కడా లేనటువంటి విధంగా అన్నిటినీ కూడా అడ్డుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవడో పనికి మాలినటువంటి నీలాంటి వెధవ, నువ్వు ఉండేది హైదరాబాద్లో, నువ్వు పార్టీ నడిపేది ఆంధ్రప్రదేశ్లో, అట్టాగే ఆ మార్గద్రవ్యాలు నడిపేటువంటి వెధవ కూడా నీ పాటాడు ఎవడో హైదరాబాద్లోనో ఎక్కడోనో ఉంటూ అడ్రస్ ఈ కాలోగట్టు మీద పెట్టుకున్నాడు. పెట్టుకుంటే వాడికి నీకు దగ్గర పోలికలు లక్షణాలు ఉన్నాయి కాబట్టి మా మీద అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. చంద్రబాబు, నువ్వు ఏబిఎన్ టీవీ 5 ఈటీవీ మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని ఏలైనా కూడా ఆయన ఊడిపోయిన ఇంటర్ కూడా కదపలేరు.